ఆల్మోస్ట్ 3 టైమ్స్ ట్రై చేశాను కానీ టైం సెట్ కాలేదు, ఇంటికి దూరంగా ఓన్లీ 1 థియేటర్కి మాత్రమే లక్కీ భాస్కర్ అవైలబుల్గా ఉంది కాబట్టి చూడలేకపోయాను. బట్ రేపు ఎట్టి పరిస్థితుల్లో చూసి నా ఎక్స్పీరియన్స్ని అయితే మాత్రం ఇన్స్టాలోని అండ్ లెటర్ బాక్స్ డీలోని పోస్ట్ చేస్తాను. ఇక ప్రెసెంట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఏ విధంగా ఉంది, దివాళీకి చాలా పెద్ద ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి, అంతకు ముందు రిలీజ్ అయిన పెద్ద ఫిల్మ్స్ యొక్క ఫైనల్ రన్ గురించి కూడా క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా దేవరా సినిమా 421 crores ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసి ప్రాఫిటబుల్ ఫిల్మ్ అయింది. తెలుగు స్టేట్స్ లోని 220 crores దాటి కలెక్ట్ చేసింది. పక్కాగా సీక్వెల్ చూసే ఇంట్రెస్ట్ చాలా మంది తెలుగు ఆడియన్స్ లో ఉంది. సినిమాకి అంత హేట్రెడ్ అయితే తెలుగు ఆడియన్స్ లో లేనట్టే కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మిక్స్డ్ రివ్యూస్ వచ్చే, ట్రోల్స్ వచ్చే చాలా వచ్చినప్పటికీ సినిమా యొక్క ఫైనల్ రన్ లోనే రెగ్యులర్ ఆడియన్స్, కమర్షియల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నుండి అలా సినిమా ఆడేసింది అనమాట. సీక్వెల్ చూసే హైప్ కూడా ఖచ్చితంగా డబుల్ అవుతుంది, తెలుగు స్టేట్స్ లో గట్టిగా అవుతుంది, ఓవర్సీస్ లో కూడా తెలుగు ఆడియన్స్ నుండి అవుతుంది, కానీ అదర్ లాంగ్వేజెస్ లోనే చెప్పలేం. హిందీలో 62 crore నెట్ వచ్చింది కానీ రెస్పాన్స్ చాలా వరకు మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది అనమాట ఆడియన్స్ నుండి. సో రిపీట్స్ వేయగలరా, ఓటీటీలో చూసి సీక్వెల్ కి ఆ క్లిఫ్ హ్యాంగర్స్ కి హైప్ అవుతారా? అలా అయితే ఏం కనిపించట్లేదు కానీ ఇప్పుడు పుష్ప కేజీఎఫ్ తో ఒకవేళ కంపేర్ చేసినట్టయితే మాత్రం ఆ క్యారెక్టర్స్ ని చాలా మంది నార్త్ మాస్ ఆడియన్స్ లైక్ లారీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ ఓన్ చేసుకుని ఆ డైలాగ్స్, ఆ మేనరిజమ్స్, ఆ గెటప్స్ ని ఇవన్నిటిని ఓన్ చేసుకున్న బిగ్ ఇంపాక్ట్ కనిపించింది. అయినప్పటికీ కేజీఎఫ్ 2 అయితే మాత్రం ఫెస్టివల్ టైంలో రిలీజ్ అయినప్పటికీ 430 crore నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది, ఫ్యామిలీ ఆడియన్స్ లో డౌన్ అయింది. మరి ఇప్పుడు పుష్ప 2 ఎంత కలెక్ట్ చేస్తుందో చూద్దాం. ఇక రజనీకాంత్ గారి వేటాయన్ అయితే మాత్రం ఒక కమర్షియల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ జాయింట్ రావు తోటి ప్రయత్నించినప్పటికీ బజ్ అయితే మాత్రం ఓపెనింగ్స్ నుండి క్రియేట్ చేయలేకపోయింది. ఇక లాంగ్ రన్ లో కూడా సినిమా యొక్క రెస్పాన్స్ ఫ్లాప్ అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ గానే నిలిచింది. ఇప్పటిదాకా కేవలం ప్రపంచవ్యాప్తంగా 254 crores మాత్రమే కలెక్ట్ చేసింది. హిందీలో అంటే సరైన రిలీజ్ లేదు, తమిళ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా హిందీ మార్కెట్ ఫోకస్ చేయదు, కానీ ఓవర్సీస్ లో కేవలం 82 crores మాత్రమే కలెక్ట్ చేయడం అనేది బాగా తక్కువ అనమాట. ఇదేంటి బ్రో, దేవరా కన్నా ఓవర్సీస్ లో కాస్త ఎక్కువ వచ్చింది అనుకున్నా కూడా ఇది కాలీవుడ్ మార్కెట్ కి, రజనీకాంత్ గారి మార్కెట్ కి అస్సలు ఈ నెంబర్స్ సరైనవి కావు. ఈ రెస్పాన్స్ బట్టి క్లియర్ గా అర్థమైంది ఏంటంటే కమర్షియల్ గా చేస్తే కమర్షియల్ ఫిల్మ్, మాస్ ఫిల్మ్ తోటి ఒక స్మాల్ మెసేజ్ టైప్ లో ఏదో ఇరికించాలి తప్పించి ఒక కంటెంట్ ఓరియంటెడ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ గా తీస్తున్నట్టు అన్నెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి ఫోర్స్డ్ గా ఎరికించడం, అసలు సినిమా స్టార్టింగ్ ఓపెనింగ్ డే నుండే బజ్ క్రియేట్ చేయకపోవడం క్లియర్ గా కనిపిస్తుంది. కానీ మనలాంటి చాలా మంది ఫిల్మ్ లవర్స్ కి ఎన్నో స్క్రాప్ కమర్షియల్ మాస్ ఫిల్మ్స్ బదులు ఇలాంటి ఫిల్మ్ ఒకసారి చూడమైనా పర్లేదు బ్రో అనే ఫీలింగ్ రావచ్చు, కానీ మెజారిటీ కమర్షియల్ మాస్ ఆడియన్స్ కదా, వర్కౌట్ అయితేనే క్లిక్ అవుతుంది, లేకపోతే అవదు. ఒకవేళ ఈ ఫిల్మ్ ని రజనీకాంత్ గారు, తలపతి విజయ్ కాకుండా ఇంకొక స్టార్ తో చేస్తే ఈ మాత్రం కలెక్షన్స్ కూడా రావు, ముఖ్యంగా ఓవర్సీస్ లో ఆ 80 crores కూడా. ఇక తర్వాత జిగ్ర, క్లాస్ లో రిలీజ్ అయినప్పుడు చెప్పాను కదా మోస్ట్లీ ఈ ఫిల్మ్ లవర్స్ ని, మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని టార్గెట్ చేసే విధమైన రిలీజ్ ని పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ గానీ నార్మల్ గా టైర్ 2 సిటీస్ లో సినిమాని రిలీజ్ చేసినా అక్కడ వాళ్ళు చూడరు. ఇప్పటిదాకా కేవలం ప్రపంచవ్యాప్తంగా 57 crores ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ అనమాట. ఓన్లీ మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని నమ్ముకునే విధమైన ప్రయత్నాలు కొన్నిసార్లు వర్క్ అవ్వట్లేదు, స్క్రాప్ గా కొన్నిసార్లు రెగ్యులర్ ఆడియన్స్ ని, మాస్ ఆడియన్స్ ని బెయిట్ వేస్తుంటేనే అలాంటి స్క్రాప్ కి బాగా సేల్ అవుతున్నాయి. అంటే ముఖ్యంగా లాక్డౌన్ కి ముందు మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుండి మంచి జోనర్స్ కి మంచి సపోర్ట్ దొరికేది, మంచి మార్కెట్ రన్ అయ్యేది, కానీ ఎప్పుడైతే లాక్డౌన్ తర్వాత ఈ జోనర్స్ ని కేవలం ఓటీటీకి అన్నట్టు మారిపోయిందో ఇక ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ లేకపోతే వర్క్ అవడం చాలా కష్టం. మరి ముఖ్యంగా ఈ సినిమా క్లాష్ లో రిలీజ్ కావడం కానీ అండ్ ముఖ్యంగా రాఖీ టైంలో వచ్చింటే బాగుండేది అనే ఫీల్ కూడా ఉంది. విక్కీ విద్యాక ఓ వాలా వీడియో ట్రైలర్స్ నుండి చాలా వరకు సాంగ్స్ నుండి మిక్స్డ్ నెగిటివ్ రివ్యూస్, చాలా క్రిటిసిజం అనేది ఆన్లైన్ లో కనిపించినప్పటికీ విలేజ్ ఆడియన్స్ లోని, రెగ్యులర్ ఆడియన్స్ లోని, ఫ్యామిలీ ఆడియన్స్ లోని హాలిడే అన్నప్పుడు ఇలాంటి ఎంటర్టైనర్స్ చూడడానికి కామెడీగా ఇలాంటి ఫిల్మ్స్ ని ప్రిఫర్ చేస్తారు. ఓపెనింగ్ డే నుండి జిగ్ర కన్నా ఈ ఫిల్మ్ కి యొక్క డామినేషన్ క్లియర్ గా కనిపించేసింది. ఇండియాలో ఈ ఫిల్మ్ కి ఎక్కువ పాపులేషన్ అండ్ ఎక్కువ జిగ్ర కన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చినప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం జిగ్ర 19 crores ని కలెక్ట్ చేస్తే ఈ సినిమా కేవలం 9 crores మాత్రమే కలెక్ట్ చేసింది. సో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా 2 ఫిల్మ్స్ కూడా ఈక్వల్ అయిపోయాయి క్లాష్ లో. ఈ ఫిల్మ్ కూడా ఫైనల్ రన్ లోని 58.1 crores ని కలెక్ట్ చేసింది. ఇక పాన్ వరల్డ్ సెన్సేషన్ అయిన మార్టిన్ అయితే మాత్రం చాలా అదర్ కంట్రీస్ లో, ఇంటర్నేషనల్ కంట్రీస్ లోనే ఎట్ ఎ టైమ్ రిలీజ్ చేస్తున్న మంచి డీల్ దొరికిందని చెప్పి ప్రొడ్యూసర్ చాలా కాన్ఫిడెంట్ తో చెప్పారు. అదే విధంగా పాన్ వరల్డ్ గా సినిమా సెన్సేషన్ అయింది, చూసిన ప్రతి ఒక్కరి నుండి అప్రిషియేషన్ తప్పించి ఇంకొకటైతే లేదనమాట. 120 crores బడ్జెట్ తీసిన ఈ సినిమా ఫైనల్ రన్ లోని 25.5 crores ని కలెక్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టింది, ఆల్మోస్ట్ కేజీఎఫ్ 2 రేంజ్ బడ్జెట్ అనమాట. మరి ఏ హైప్ తోటి, ఏ నమ్మకంతో ఈ రేంజ్ బడ్జెట్ పెట్టారో గానీ పాన్ వరల్డ్ గా టార్గెటే ఓవర్సీస్ లోని 0 crores కొట్టింది. ఓవర్సీస్ లోని కర్ణాటకని కంపేర్ చేసుకున్నట్టయితే మలయాళం కన్నా బాగా బాగా తక్కువగా కనిపిస్తుంది అనమాట. ఎనీవే, మరి ప్రొడ్యూసర్ ఇంకెన్ని కంట్రీస్ లో ప్లాన్ చేశారో పాన్ వరల్డ్ గా ఇంకెంత సెన్సేషన్ అవుతుందో చూద్దాం, బట్ ప్రస్తుతానికి అయితే లాంగ్ రన్ అయిపోయినట్టే. తర్వాత మలయాళంలో రీసెంట్ గా బోగన్విలియ అనే ఫిల్మ్ కి మంచి హైప్ జనరేట్ అయింది గైస్, ఓపెనింగ్ డే నుండి అది కనిపించింది అనమాట. కాకపోతే రెస్పాన్స్ అయితే మిక్స్డ్, యావరేజ్, ఈ విధంగా కొద్దిగా నెగిటివ్, ఈ విధంగా మారిపోయింది అనమాట. బట్ ఎప్పుడైతే నెగిటివ్ గా మారిందో కేరళ అండ్ ఇండియాలో ఈ ఫిల్మ్ యొక్క బాక్సెస్ అలా పడిపోయినప్పటికీ ఓవర్సీస్ లో కాస్త స్టేబుల్ అవడం ప్రపంచవ్యాప్తంగా 35 crores ని కలెక్ట్ చేసింది. ఒకవేళ ఈ హైప్ కి మంచి రెస్పాన్స్ వచ్చి ఉంటే అద్భుతమైన రన్,
పక్కాగా చూసుండేది. ఆ తర్వాత ఉగ్రం హీరో శ్రీమురళి గారి నుండి బాగా గ్యాప్ వచ్చింది అనుకుంటా. మరి ఈ బైర తర్వాత ఈ మధ్యలో ఏ సినిమాలు తీసారో మరి నాకు తెలీదు. ఉగ్రం అయితే నేను చూశాను, బట్ ఈ ఫిల్మ్ ని ఒక ప్రెస్టీజియస్ గా పెద్ద ఫిల్మ్ గానే ప్రమోట్ చేసుకున్నారు అనమాట. ప్రశాంత్ నీల్ స్టోరీ అందించారు, హంబాలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, మంచి క్వాలిటీలో రాబోతుంది అన్నట్టు. బట్ ఫిల్మ్ కి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ప్రశాంత్ నీల్ అందించిన ఆ స్టోరీ బాగా అవుట్డేటెడ్ అయిపోయిందని అంటున్నారు అనమాట. కాకపోతే ఫిల్మ్ లో యాక్షన్ కొరియోగ్రఫీని చాలా మంది మెచ్చుకుంటున్నారు అనమాట. మోస్ట్లీ కన్నడ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ పాత చూస్తే బాగా అవుట్డేటెడ్ గా ఉంటాయి. ఈవెన్ ప్రశాంత్ నీల్ ఫిల్మ్స్ లో కూడా ఆ యాక్షన్ కొరియోగ్రఫీ అస్సలు బాగోదు, కానీ ఇందులో చాలా రియలిస్టిక్ గా న్యాచురల్ గా చాలా సీన్స్ కుదిరాయనే రెస్పాన్స్ అయితే నేను ఎక్కువ శాతం విన్నాను. లైక్ ఒక బ్యాట్మెన్ టైప్ ఆఫ్ సూపర్ హీరోగా ప్రయత్నించినప్పటికీ స్టోరీ అవుట్డేటెడ్ అవడం అండ్ చాలా వరకు ఫ్లాస్ అవుతున్నాయి అనమాట. సెకండ్ హాఫ్ డౌన్ అవడం, ఈ విధంగా మైనస్ పాయింట్స్ కూడా కనిపించి మిక్స్డ్ నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కొంతమంది ఆడియన్స్ కి అయితే సినిమా నచ్చుతున్నట్టు కనిపించింది. ఎందుకంటే డే 2 కాస్త జంప్ చూసింది, డే 3 కూడా చూసేలాగా కనిపిస్తుంది అంట. బుకింగ్స్ ప్రకారం, ప్రీ సేల్స్ ప్రకారం డే 1 3.55 crores ని కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 2 మొత్తం 2 రోజులు కలుపుకుని 8 crores ని దాటింది. మరి డే 3 ఎలా ఉంటుందో రేపు తెలుస్తుంది. కానీ ప్రాఫిట్స్ ఏం కాదు, మూవీ బడ్జెట్ 40 crores పెట్టారు. ఇక కా ఫిల్మ్ కి రివ్యూస్ మంచిగా వచ్చాయి. కొంతవరకు మిక్స్డ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి ఉన్నప్పటికీ చాలా మంది అయితే మాత్రం సినిమాకి సపోర్ట్ చేద్దామనే ఇదైతే ఇంట్రెస్ట్ అయితే మాత్రం చాలా మందిలో కనిపించింది క్లియర్ గా. బట్ ఫిల్మ్ లవర్స్, డ్రామా లవర్స్ లో కూడా చాలా మంది కొద్దిగా క్రిటిసైజ్ చేస్తూ అనే టైప్ ఆఫ్ ఫిల్మ్ లవర్స్ కూడా దీన్ని చూడలేరు అనే టైప్ ఆఫ్ రెస్పాన్స్ కూడా కొంత కనిపిస్తున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర 2 డేస్ కలుపుకుని 10 crores ని దాటింది సినిమా. ఈ ఫిల్మ్ ఫైనల్ రన్ లోని 11 crores షేర్ ని కలెక్ట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుంది. బట్ అది అయ్యే పాసిబిలిటీస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. మండే హోల్డ్ బట్టి క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక రీసెంట్ గా జయం రవి గారి బ్రదర్ ఫిల్మ్ అయితే ప్రపంచవ్యాప్తంగా 2.9 crores ని ఓపెనింగ్ డేన కలెక్ట్ చేసింది అనమాట. రీసెంట్ గా కొన్ని బిగ్ ఫిల్మ్స్ తోనే కాదు పాస్ట్ లో కొన్ని హిట్స్ తో ఒక టైర్ 2 రేంజ్ లో అడ్జస్ట్ అవ్వగలిగే మార్కెట్ బాక్సాఫీస్ రికార్డ్స్ వచ్చినప్పటికీ ఈయన ఎందుకని ఈ టైప్ ఆఫ్ దిగజార్చుకునే లాంటి సినిమాలు తీస్తున్నారో తెలీదు. అండ్ ఈ ఫిల్మ్ బాగా అవుట్డేటెడ్ ఫ్యామిలీ ఫిల్మ్ అనే టైప్ ఆఫ్ రెస్పాన్స్ తో పాటు బాక్సాఫీస్ దగ్గర కూడా చాలా పెద్ద రిజెక్షన్ కనిపిస్తుంది. దీంతో పాటు బ్లడీ బ్యాగర్ అనే సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా 2.5 crores ని కలెక్ట్ చేసింది అనమాట. కాన్సెప్ట్ కొద్దిగా యూనిక్ గా ఒక డిఫరెంట్ అటెంప్ట్ లా అనిపించినప్పటికీ ఎగ్జిక్యూషన్ బాగా వరస్ట్ అనే టైప్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చింది సినిమాకి. ఇక రీసెంట్ గా తమిళలోనైతే మాత్రం శివకార్తికేయన్ డాక్టర్ డాన్ లాంటి 2 ఫిల్మ్స్ వరుసగా 100 crores ని కొట్టడం, దాంతోపాటు ఆయన స్టార్డమ్ రైజ్ అవుతున్నట్టు ఫ్యాన్ బేస్ లోని క్లియర్ గా కనిపించేస్తుంది. తర్వాత ఫెయిల్యూర్ చూసినప్పటికీ మవీరన్ కంటెంట్ బాగున్నా కొద్దిగా బ్రేక్ ఇన్ వరకు వెళ్ళలేకపోయింది. ఆ తర్వాత ఆయలన్ కొద్దిగా సేఫ్ జోన్ లోకి సెమీ హిట్ ఈ రేంజ్ లో వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ అమరన్ కైతే మంచి హైప్ క్రియేట్ అయింది అనమాట. ఓపెనింగ్ డే నుండి సినిమాకి తమిళనాడులోనే 3 హైయెస్ట్ ఈ ఇయర్ లో అనమాట, వెటయన్ గోట్ తర్వాత. సో క్లియర్ గా చాలా మంది అంటున్నది తలపతి విజయ్ తర్వాత న్యూ తలపతి అయ్యేది శివకార్తికేయన్ అనేది క్లియర్ గా కనిపించేస్తుంది అనమాట. మరి ఫ్యూచర్ లో దాన్ని ఎంత వరకు నిలబెట్టుకుంటారో చూడాలి. కానీ పర్సనల్లీ ట్రైలర్ కట్ నాకు వర్క్ అవ్వలేదు, బట్ చాలా మందికి వర్క్ అయినట్టు ఉంది. హైప్ బాగా జనరేట్ అయింది, సాంగ్ వల్ల కూడా బాగా క్లిక్ అయింది. తెలుగు స్టేట్స్ లోని గోట్ కన్నా ఓపెనింగ్ డే ఫిల్మ్ ఎక్కువ వచ్చింది. ఈ లెక్క ప్రకారం ఈయన తెలుగు స్టేట్స్ లో కూడా మార్కెట్ ని గ్రిప్ లో ఉంచుకోగలరు. పోతే ప్రపంచవ్యాప్తంగా అమరన్ డే 1 35 crores దాటి కలెక్ట్ చేసి కాలీవుడ్ టైర్ 2 ఆల్ టైమ్ రికార్డ్ ని పెట్టింది అనమాట. కాలీవుడ్ యొక్క టైర్ 2 లోని ధనుష్ యొక్క రాయన్ ఫిల్మ్ 155 crores తోటి రికార్డ్ ని పెట్టింది. ఇప్పుడు ఈ ఫిల్మ్ దాన్ని బ్రీచ్ చేయడం మాత్రమే కాదు, 200 crores దాటింది అనుకోండి ఈయన టైర్ 1 కి వెళ్ళినట్టే. ఓవర్సీస్ లోని 900 screens తోటి గ్రాండ్ ఇయర్ గా రిలీజ్ చేసిన సినిమా 22 crores ని కలెక్ట్ చేసింది 2 డేస్ కలుపుకుని. పోతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా ఈ సినిమా 68.7 crores ని కలెక్ట్ చేసింది. డే 2 తమిళనాడులోని డే 1 రేంజ్ లోనే 16 crore హోల్డ్ ని పెట్టింది. మోస్ట్లీ తెలుగు స్టేట్స్ లో డే 2 డ్రాప్ అవుతుంది డే 1 హెవీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికి. బట్ తమిళనాడులో ఉన్న స్క్రీన్స్ కి డే 2 కూడా అడ్జస్ట్ అవడంతో, అంటే డే 1 చాలా మంది చూసినప్పటికీ పాపులేషన్ మిగిలిపోతుంది స్క్రీన్స్ తక్కువ అవడం. సో డే 2 కూడా అదే రేంజ్ హోల్డ్ కనిపించడం లాంగ్ రన్ తమిళ మార్కెట్ కు ఉంటుంది. దాంతోపాటు ఓవర్సీస్ కూడా వాళ్ళకి ఉండడం అదొక ప్లస్ అవుతుంది. ఇక సూర్య గారు ఇప్పటి వరకు టైర్ 2 మార్కెట్ అనుకున్నప్పటికీ కంగువా తోటి డైరెక్ట్ గా టైర్ 1 టార్గెట్ చేస్తున్నారు. పోతే ఈ అమరన్ ఫిల్మ్ కి రెస్పాన్స్ కూడా బాగానే ఉందన్నమాట. కాకపోతే మేజర్ షేర్ షా లాంటి సినిమాలు చూసిన వాళ్ళకి అంతగా ఎక్కకపోవచ్చు, కానీ కమర్షియల్ ఆడియన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒకేలాగా కనిపిస్తుంది కాబట్టి బాక్సాఫీస్ దగ్గర గట్టి రికార్డ్స్ ని పెట్టచ్చు. మరి చూద్దాం ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో ఫైనల్ రన్ లో. తర్వాత దుల్కర్ సల్మాన్ గారి లక్కీ భాస్కర్ ట్రైలర్ కట్ నాకు నచ్చింది. అండ్ రెస్పాన్స్ కూడా ప్రీమియర్స్ నుండి ఈ సినిమా ఈ ఇయర్ లోనే టాలీవుడ్ కి బెస్ట్ అనే రేంజ్ లో రివ్యూస్ కూడా విన్నాను. అండ్ పక్కగా నాకు ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ నాకు బాగా నచ్చుతాయి, మిస్ కాకూడదు అనుకుంటున్నాను. కానీ కొద్దిగా లేట్ అయినప్పటికీ 80% థియేటర్స్ లోని ఈ ఫిల్మ్ మిస్ కాకుండా చూస్తాను. ఈయన ప్రీవియస్ సీతారామం థియేటర్స్ లో చూడలేదు, కానీ ఈ కింగ్ ఆఫ్ కోత్తా అయితే మాత్రం బాగా హైప్ అవడంతో చూసినప్పటికీ సాటిస్ఫాక్షన్ లేదు. బట్ ఇది మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుందనే నమ్మకం అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 22.3 crores ని కలెక్ట్ చేసింది. ఫైనల్ రన్ లోని సీతారామం యొక్క 97 crores ని బీట్ చేస్తుందో లేదో చూద్దాం. ఇక 3-2 తర్వాత బాలీవుడ్ లో మళ్ళీ అదే రేంజ్ హైప్ వచ్చేలాంటి ఫిల్మ్స్ అంటే అది ఈ 2 ఫిల్మ్స్ యొక్క క్లాష్ అయితే మాత్రం బాగా ఇంట్రెస్టింగ్ గా మారింది రీసెంట్ టైమ్స్ లోని. భూల్ భులయ్య 3 అండ్ సింగం అగైన్. ఈ భూల్ భులయ్య ఫ్రాంచైజ్ అనేది రీబూట్ అనమాట, స్త్రీ యూనివర్స్ లాగా కంటిన్యూషన్ కాదు. భూల్ భులయ్య 1 కి అక్షయ్ కుమార్ గారి ఫిల్మ్ కి భూల్ భులయ్య 2 కి ఎలాంటి కనెక్షన్ లేదు. అయినప్పటికీ భూల్ భులయ్య 2 ఆ పాపులర్ ఫ్రాంచైజ్ యొక్క నేమ్ క్యారెక్టర్స్ వల్ల 290 crores బాగా వర్క్ అయిపోయింది అనమాట లాక్డౌన్ టైమ్ లోని.
ఓటీటీలో చూసిన తర్వాత పర్లేదు రెగ్యులర్ ఆడియన్స్ కి వర్క్ అయ్యేలాగే ఉంది అని నాకు అనిపించింది. ఇక థర్డ్ పార్ట్ అయితే నాకు ట్రైలర్ చూసినప్పటి నుండి మరి మన వల్ల కాదు అనిపించింది. అండ్ ఇది కూడా రీబూటే. రివ్యూస్ పరంగా కొంతమంది పాజిటివ్ ఇస్తున్నారు, కొంతమంది మిక్స్డ్, నెగిటివ్, యావరేజ్, ఈ విధంగా అన్ని కలగలిపి వస్తున్నాయి అనమాట. కానీ ఆడియన్స్ టాక్ అయితే మాత్రం క్లియర్ గా వాళ్ళు ఎంటర్టైన్ అయినట్టే కనిపిస్తుంది అనమాట. పార్ట్ 2 సక్సెస్ వల్ల ఈ పార్ట్ 3కి ఓపెనింగ్ డే ఒక 20-25 crore నెట్ రావచ్చు, అది కూడా సోలో పరంగా అనుకున్నారు. కానీ క్లాష్ వల్ల కాస్త ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పటికీ క్లాష్ లో కూడా ఈ సినిమా 36 crore నెట్ అండ్ 53 crore వరల్డ్ వైడ్ గ్రాస్ తోటి అందరినీ షాక్ చేసింది అనమాట. కార్తీక్ ఆర్యన్ చందు ఛాంపియన్ కి ఎంతో కష్టపడ్డాడండి, పర్ఫార్మెన్స్ పరంగా కానీ ట్రాన్స్ఫర్మేషన్ పరంగా కానీ. రెస్పాన్స్ అయితే బాగా డల్. బయోపిక్స్ వల్ల 40 క్రియేట్ అవుతుంది అండ్ చాలా మంది ఓటీటీ జోనరాగా మొత్తం స్కిప్ చేయడం తోటి కేవలం 90 crore కలెక్ట్ చేసింది ఆ సినిమా. కానీ ఇప్పుడు ఈ సినిమా 350 crore 400 crore కూడా ఫైనల్ రన్ లో వెళ్ళిపోయేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీస్ అండ్ గర్ల్స్ లో ఈయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఈయన ఎంటర్టైనింగ్ రోల్స్ చేస్తే వర్క్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఈ 4 క్రింజ్ కామెడీ జోక్స్ అండ్ 4 జంప్ స్కేర్స్ అవుట్డేటెడ్ పెట్టేసినా సరే ఈ హారర్ కామెడీ బాగా వర్క్ అవుతుంది, అది కూడా అడ్వాంటేజ్. మరేం చేయలేం, పబ్లిక్ వాంట్స్ దట్. అతి ఈ విధంగా సపోర్ట్ చేసుకుంటూ పోతే భూల్ భులయ్యా 4, 5, 69 కూడా తీస్తారు. ఇక సింగం అగైన్ ట్రైలర్ చూసిన తర్వాత లైఫ్ లో ఓటీటీలో కూడా కంప్లీట్లీ సినిమా స్కిప్ చేసేద్దాం అని ఫీల్ వచ్చింది. ఎందుకంటే నేను ట్రైలర్ లోనే సినిమా మొత్తాన్ని చూసేసాను. అజయ్ దేవగన్ సింగం యొక్క క్యారెక్టర్ నార్త్ లో మాస్ ఆడియన్స్ లోని పోలీస్ క్యారెక్టర్ అనగానే సింగమే అనే టైప్ లో గుర్తొచ్చే విధమైన ఇంపాక్ట్ ని ఒక్కొక్కప్పుడు క్రియేట్ చేసింది అనమాట. బట్ పర్సనలీ నా ఒపీనియన్ ప్రకారం ఇండియాలోనే బెస్ట్ మాస్ కమర్షియల్ కాప్ అంటే అది సూర్య గారి సింగం అనేది నా ఒపీనియన్. పోతే ఇక అజయ్ దేవగన్ గారి సింగం 2 చూసాను ఒకప్పుడు, అస్సలు ఎక్కలేదు, బాగా వరస్ట్ ఎక్స్పీరియన్స్. లాక్డౌన్ లో వచ్చిన సూర్యవంశి ఒక్కటే పర్లేదు అనిపించింది ఫ్రాంచైజ్ లో. పోతే ఇది చూద్దాం అనుకున్నాను ముందు, కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత బాబోయ్ మరి ఇక్కడ ఈ కాప్ యూనివర్స్ కి వద్దు అనిపించింది. పోతే ఇంతమంది స్టార్ క్యాస్ట్ పెట్టారు, ఈ ట్రైలర్ ఇంపాక్ట్ కనిపించి బుకింగ్స్ లోని భూల్ భులయ్య 3 డామినేషన్ కనిపించడం ఈ సినిమా పడిపోతుంది. ఇంత క్యాస్ట్ ఉన్నా ఎవరో దేకరని అనుకున్నారు అనమాట, కానీ అక్కడే వాళ్ళు పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే చాలా మాస్ ఫిలిమ్స్ కి బుకింగ్స్ నార్మల్ గా ఉన్నప్పటికీ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ స్పాట్ బుకింగ్స్ ఎక్కువ అడ్వాంటేజ్, లైక్ రీసెంట్లీ గదర్ 2. సో గట్టి ఇంపాక్ట్ తోటి 43 crore నెట్ దాటి ఈ సినిమా ఇండియాలో కలెక్ట్ చేసింది అనమాట. అందరూ షాక్ అయ్యారు, సోలోగా వచ్చిండే 50 crore నెట్, 55 crore నెట్ కూడా కొట్టుండేదని. పోతే ప్రపంచవ్యాప్తంగా 65 crore గ్రాస్ ని కలెక్ట్ చేసి మంచి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ లో ఉందన్నమాట. పోతే క్లాష్ లో వచ్చిన భూల్ భులయ్య 3 దీనికన్నా బెటర్ అనే ఆప్షన్ చాలా మంది ఆడియన్స్ లో కనిపిస్తుంది. అండ్ ట్రైలర్ అంత చెత్తగా ఉన్నా ఎవరు వెళ్ళారు బ్రో సినిమాకి అనే డౌట్స్ మీకు రావచ్చు. నార్త్ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ విలేజర్స్ వీళ్ళెవరూ కూడా ట్రైలర్ చూడరు అనమాట. గదర్ 2 ట్రైలర్ కూడా స్క్రాప్ లానే ఉంటుంది, అయినా కూడా వాళ్ళు ఫ్రాంచైజ్ యొక్క పేరు, ప్రీవియస్ ఫిల్మ్స్ యొక్క ఇంపాక్ట్ తోటి బ్లైండ్ గా వెళ్ళిపోతారు అనమాట. నార్త్ ఇండియాలోనే సీక్వెల్ యొక్క అడ్వాంటేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, పాన్ ఇండియాగా కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు. కంటెంట్ గాని వర్క్ అయితే అది కూడా ఓన్ ఇండస్ట్రీ ఫిల్మ్, ఫర్ ఎగ్జాంపుల్ 3-2 కంటెంట్ తో పాటు మొత్తం హై వర్క్ అయింది కాబట్టి అసలు నార్మల్ చిన్న టైర్ 2 టైర్ 3 అనుకునే ఆ ఫ్రాంచైజ్ ఇప్పుడు ఆల్ టైమ్ ఇండస్ట్రీ పెట్టింది. ఇండస్ట్రీట్ పెట్టగలిగే పొటెన్షియల్ ఉన్న రోహిత్ శెట్టి ఇలాంటి స్క్రాప్స్ లోకి పడిపోయాడు అనమాట. కంప్లీట్లీ ఇప్పుడు ఇది మరి ఆ రేంజ్ లో ఆడకపోవచ్చు. క్లాష్ వల్లనే కాదు రెస్పాన్స్ కూడా మిక్స్డ్, యావరేజ్, నెగిటివ్, ట్రోల్స్ చాలా వస్తున్నాయి. రోహిత్ శెట్టి కెరీర్ లోని ట్రోల్స్, నెగిటివిటీ లేని లాస్ట్ ఫిలిం అంటే అది చెన్నై ఎక్స్ప్రెస్ ఒక్కటే అనుకుంటా. మరి చూద్దాం గైస్, ఇప్పుడు గద్దా 2 చూసిన చాలా పాపులేషన్ లైక్ విలేజర్స్ గానీ, మాస్ ఆడియన్స్ గానీ, సింగిల్ స్క్రీన్స్ గానీ, అంటే వాళ్ళు రెగ్యులర్ మల్టీప్లెక్సెస్ బాలీవుడ్ ఫిల్మ్స్ చూడరు, ఈ టైప్ ఆఫ్ స్క్రాప్ మాస్ క్రింజ్ అంటే ఎగబడతారు. మరి చూద్దాం వాళ్ళ సపోర్ట్ బట్టి ఫిల్మ్ ఫైనల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందని. మీకైతే కంప్లీట్లీ అర్థమైంది అనుకుంటా, సో వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.